ఐటి సోదాల కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ఇంటిపై ఐటీ తనిఖీ చేస్తోంది. మిర్యాలగూడలో 40 బృందాలు, నల్గొండలో 30 టీమ్స్ సోదాలు చేస్తున్నాయి. హైదరాబాద్తో పాటుగా నల్గొండ, మిర్యాలగూడలో ఏకకాలంలో రైడ్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్లోని హిమాయత్ నగర్, బంజారాహిల్స్, సాగర్ రోడ్ రైడ్స్ చేస్తున్నారు. ఎన్నికల కోసం భారీగా డబ్బులు నిల్వ చేస్తున్నట్లుగా ఆరోపణలతో తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని రామ్శ్రీ ఇన్ఫోటెక్, విఐకే సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్తో పాటుగా సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ కంపెనీల్లో డబ్బులు నిల్వ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. మిర్యాలగూడలో సోదాలు జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మిర్యాలగూడలో జరుగుతున్న ఐటీ రైట్స్కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, మిర్యాలగూడలో ఏదైతే ఎన్నికలు, తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావుతో పాటు ఆయన ప్రధాన అనుచరులు ఉన్నటువంటి వింజం శ్రీధర్తో పాటు రంగా రంజిత్తో పాటు మరొక ఇద్దరు నేతల అనుచరుల ఇళ్లపై కూడా ఏకకాలంలో ఐటీ అధికారులు అయితే సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకే మిర్యాలగూడ చేరుకున్నటువంటి ఐటీ అధికారులు ఒక్కసారిగా బీఆర్ఎస్ అభ్యర్థి భాస్కర్ రావుతో పాటు ఆయన ప్రధాన అనుచరుల ఇళ్లపై కూడా సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం సోదాలు జరుగుతున్నటువంటి వైదేహి టౌన్షిప్, మిర్యాలగూడ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి వైదేహి టౌన్షిప్ వద్ద ఉన్న ఒకసారి మనం విజువల్స్లో ప్యాన్ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి పెద్ద బిల్డింగ్లో వింజం శ్రీధర్, ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నల్లమోతు భాస్కర్ రావు బావమరిది అయినటువంటి శ్రీధర్ ఇల్లు అక్కడే ఉంటుంది. అక్కడి నుంచే మొత్తం కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఆ ఫిర్యాదులు అందుకున్నటువంటి ఐటీ అధికారులు ఈ తెల్లవారుజామున అక్కడికి చేరుకోవడంతో పాటు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఐటీ అధికారులు లోపల సోదాలు చేస్తున్నారు. హార్డ్ డిస్కులతో పాటు కంప్యూటర్లు, మిగిలినటువంటి ఫైళ్లతో పాటు లోపల నగదు ఏమైనా ఉన్నదా అనేది కూడా అనువనువున కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ మిర్యాలగూడ పట్టణంలో 5 చోట్ల, నిడ్మనూరు, త్రిపురారం మండలాల్లో కూడా భాస్కర్ రావుకు సంబంధించినటువంటి ఇళ్లలో కూడా సోదాలు అయితే జరుగుతున్నాయి. సిద్ధు, ఓకే అశోక్.